హలో ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాట్ ట్యూబర్స్. సో ఈరోజు మన దగ్గర కొన్ని క్రాకర్స్ ఉన్నాయి. నార్మల్ క్రాకర్స్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ క్రాకర్స్. సో ఆ క్రాకర్స్ మనం చూద్దాం, ఎట్లా ఏం చేయగలుగుతాము, ఏం చేద్దాం, మొత్తం అన్ని పేల్చి వాడేద్దాం ఈరోజు. చలో లెట్స్ స్టార్ట్. ప్రసాద్, సో ఈడు మన ప్రసాద్, మన టీమే అన్నీ దేరా ఒకటేసారి. సో మన దగ్గర ఇన్ని క్రాకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్లాసిక్ బాంబు, అదే అది మన సుతిల్ బాంబు అంటారు కదా గది. ఇది అన్నిటికంటే పెద్దది, డేంజర్ రైనో అంటే అది అన్నిటికంటే పెద్ద బాంబు. ఇది జర డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇది టిన్ లాగా ఉంటుంది, ట్యూబార్ గట్ట. ఇది వెరైటీ ఉంది మార్కెట్లో, కొత్తగా వచ్చినట్టుంది. తాగనికైతే రాదు కానీ పేల్చొచ్చు, చూద్దాం ఎట్లా వెళ్తుందో. ఇది చిన్నది, చిన్న ఆటం బాంబు. ఇది ఇట్లా ఆటం బాంబే, కాకపోతే మీడియం సైజ్. ఇదేమో అదే లక్ష్మీ పటాక, ఇంతకుముందు లక్ష్మీ పటాక లాగా వస్తుండే కానీ ఇప్పుడు లయన్ అంట, లయన్ బాంబ్ అంట. మో లయన్ లెక్క పేలుతుందేమో, చూద్దాం. ఈ చిడియా బాంబ్, పిట్ట బాంబ్ అంటారు కదా గది. చాలామందికి ఫేవరెట్, చిన్నపిల్లలు కూడా పేలుస్తారు దీన్ని. అబ్బా ఇది మాత్రం కిరాక్ ఫ్రెండ్స్. ఇది కొత్తగా వచ్చిందేమో మార్కెట్లో, ఎందుకంటే నేనైతే ఇప్పటిదాకా ఇటువంటి ఇట్లాంటివి చూడలే. మనీ ఇన్ ద బ్యాంక్ అంట, దీన్ని వేలిస్తే పైసలు వస్తాయంట. ఎట్లా పైసలు వస్తాయో చూద్దాం మనం కూడా. ఇది మీకు తెలిసిందే, అందరు ఫేవరెట్, అందరు ఎవ్వడు పడితే అక్కడ అందరు కలుస్తారు. మిర్చి, మిర్చి పటాక అంటారు కదా గది. ఇంకేమున్నదిరా, ఆ రెండు అగరబత్తీలు అయితే తెచ్చుకున్నాము దూరం నుంచి కాల్చనీకి, లేదా చేతులు కాలుతాయి కదా అట్లా. సరే, సో ఒకటొకటి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మిర్చి పటాక, చిన్న పటాక ఉంటుంది కదా మిర్చి పటాక, అది కాల్చి చూద్దాము. దీన్ని జర డిఫరెంట్గా కాలుద్దాము, ఒకసారి ట్రై చేద్దాం మనము. సో ఫ్రెండ్స్, మిర్చి ఇందాక చూసిరు కదా, పట్టాన్ని వేలింది. దీంట్లో వేసి కాలుద్దాం మిర్చి పటాకని. ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసి చిడియా బాంబు, అదే పిట్ట బాంబు. దీన్ని ఓపెన్ చేస్తున్నా, దీన్ని కాల్చి చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుందో. మిర్చి పటాక సౌండ్ చూసిరు కదా, దానికంటే ఎక్కువనే వస్తుందని అనుకుంటున్నా. చూద్దాం మనం అయితే, ఇలా పెడుతున్నా. పేలింది, పేలింది, వచ్చింది చెవులు పుయ్ అంటున్నాయి, కానీ రెండు అయితే ఫెయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సరే థర్డ్ వన్ చూద్దాం మనము. ప్రసాద్ గారు దేరా, థర్డ్ వన్, థర్డ్ వన్ రా, లయన్ బాంబు అది చూస్తురు కదా. ఇదే లక్ష్మీ పటాక. చాలా గట్టిగానే వేలింది ఫ్రెండ్స్ లక్ష్మీ పటాక. ఇంకో వాయమ్మ ఏం రేది ప్రసాద్, ఇంకోటి పెట్టరా. సో ఫ్రెండ్స్ లయన్ బాంబు, ఇప్పుడు మనం లయన్ బాంబు పైన మగ్గు పెట్టి పెట్టినాము, చూద్దాం మగ్గు లేస్తుందా లేకపోతే లయన్ బాంబు లేస్తుందా చూద్దాం. మగ్గు లోపల బొగ్గు అయింది ఫ్రెండ్స్, చూసిరు కదా మగ్గు, మగ్గు మొత్తం పగిలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పెద్దది. ప్రసాద్ గారు చలో ఆటం బాంబు ఫ్రెండ్స్, పిట్లీ బాంబు అంటారు కదా, చిన్నది కాకపోతే మన దగ్గర అన్ని సైజులు ఉన్నాయి. ఫస్ట్ చిన్నదాంతో స్టార్ట్ ఇద్దాం. చలో ఇప్పుడైతే నార్మల్గా పెడుతున్నా, దీని మీద మనము ప్లాస్టిక్ది పెడితే ఎట్లా వేలిపోతుంది, స్టీల్ది పెడదాం తర్వాత. ఫస్ట్ అయితే ఇది నార్మల్గా ఇది పెట్టేద్దాము. ఏంది ఇదే, ఇది చాలా భయంకరంగా వేలింది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మనం స్టీల్, స్టీల్ అది ఏమంటారు అది చంబు ఉంటుంది కదా, చంబేసి ఎగిరి పైకి వేద్దాము. ఇది చూసిరు కదా ఫ్రెండ్స్, ఇదేసి దీని కింద ఆటం బాంబు పెడదాము, ఎట్లా లేస్తా చూద్దాం మనము. చలో
ఇదిగో ఫ్రెండ్స్ సెట్ అయితే వేసేసిన. చలో ఇది మీడియం సైజు, మీడియం సైజ్ వేసి చూద్దాము. మీడియం సైజ్ కూడా పెద్దగానే అనిపిస్తుంది. క్లాసిక్ బాంబ్ అంట. చలో క్లాసిక్ బాంబ్ వేసి చూద్దాం మనము. అబ్బా ఇది ఇంకా డేంజర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. సౌండ్ అయితే గట్టిగా వచ్చేటట్టు చూద్దాము. ఏందిరా ఇది? నెక్స్ట్ వచ్చేసి మనం అదే సేమ్ బాంబు ఇందాక వేలింది డేంజర్గా, అదే బాంబు. ఇగో ఈ చెంబులు ఎట్టి కాలుద్దాం, ఎంత పైకి లేసో చూద్దాము. రెడీ ఆ ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఎగిరిపోయింది ఫ్రెండ్స్, చాలా పైకి పోయింది. అది ఈ డబ్బా చూసిరా ఫ్రెండ్స్, వాయమ్మ పెద్ద బాంబు అంటే ఏమనుకున్నా, అది ఇంకా మీడియం బాంబు, అది పెద్దది ఇట్లా కాదు. యో చూడండి ఎట్ అయింది. అబ్బా ఇప్పుడు వచ్చేసి మరి పెద్ద బాంబు ఇలా, ఈ సుత్లి బాంబులలో అన్నిటికంటే పెద్దది ఇది. డబ్బా చూసిరు కదా, దున్నపోతాయింది అది. రైనోసర్, రైనోసర్ బొమ్మ ఉంది. ఇది పేల్చి చూద్దాం ఫ్రెండ్స్ రెండు రకాలుగా. గదే కుండలు వేసి కొడదాము. సరే ఎంత పైకి కొండ చూద్దాం. సిద్ధం సిద్ధం సిద్ధం. డబ్బా పోయింది ఫ్రెండ్స్. చలో నెక్స్ట్ కుండ పెట్టి కాలుద్దాం. అరే తీరా ప్రసాద్ కుండ కారం కుండే హాలాకెళ్ళి బాగా హాలా మాట్లాడుతుంది. చిప్పులో నిప్పు ఫ్రెండ్స్ చూద్దాము. సో ఫ్రెండ్స్ మీకు చూపించిన స్టార్టింగ్లా ఏదో టిన్ తీరు ఉంది ఇది. అదే మనకి ఏమంటారు రెడ్ బుల్, మన కాల్షియం బండి వేసి అదే థమ్స్అప్ రెడ్ బుల్ గది ఉంటాయి టిన్ను. ఇగో ఒకసారి చూడు ఇట్లా ఇట్లుంది అన్నమాట. కాల్చి చూద్దాం ఎట్లా కాల్చుతుందో. ఇస్తున్నా దీని లోపల చూసిరా, ఏదో కవర్ తీరు ఉంది. ఇదేదో పడేస్తున్నాయో కవర్ తీరు ఉంది. దీన్ని కాల్చి చూద్దాం మనం ఇప్పుడు. హెల్ప్ కానీ దాని చల్ సో ఫ్రెండ్స్ మనీ ఇన్ ద బ్యాంక్ అంట. ఇది డిఫరెంట్ ఉన్నది. ఇది కాలుస్తే లోపల నుంచి పైసలు వస్తాయంట. క్రాకర్స్ ఏదో అంటే నార్మల్గా అయితే క్రాకర్స్ ఎట్లుంటాయి మీకు తెలుసు కదా,
లైట్ వస్తుంది కానీ దీంట్లో నుంచి కాలుస్తుంది ఇది కాలుస్తే మనకి పైసలు వస్తాయి అన్నాడు. మరి ఎన్ని పైసలు వస్తాయో ఏంది కథ చూద్దాం. దారా చూద్దాం పైసలు వచ్చినాయా లేదు చూద్దాం. అవును ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డబ్బులు అయితే వచ్చినాయి అబ్బా. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కామెంట్ కొట్టండి మీకు ఈ అన్ని క్రాకర్స్లో ఏ క్రాకర్ అయితే నచ్చిందో అది కామెంట్ కొట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే, థ్యాంక్ యూ.